ఐపీఎల్ 2019 సీజన్లో ముంబై ఇండియన్స్ బోనీ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జట్టుని గెలిపించలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో బెంగళూరు విజయానికి ఆఖరి 18 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వరుసగా 1 4 2 6లు బాదిన ఏబీ డివిలియర్స్ 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో డివిలియర్స్ని కట్టడి చేస్తూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు దూకుడుగా ఆడుతున్న గ్రాన్హోమ్ను అవుట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్ వేసిన లసిత్ మలింగా తొలిబంతికే 6 కొట్టించుకున్నా తర్వాత తన యార్కర్లతో ముంబైని గెలిపించాడు. నిజానికి ఆఖరి బంతిని మలింగా నోబాల్గా విసిరినా ఫీల్డ్ ఎంపైర్ పసిగట్టలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.